హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ యొక్క సమయంలో నేను మీ పాస్టర్ సిఎన్ రావు పాల్, రైజ్ అండ్ షైన్ మినిస్ట్రీస్. ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 365 అనుదిన ధ్యానములు అనే యొక్క కార్యక్రమంలో భయపడకుమనే యొక్క సిరీస్ ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. భయపడుతున్నా, జంకుతున్నా, వణుకుతున్నటువంటి, బీతిల్లుతున్న, అధైర్యపడుచున్న నీతో నాతో మనందరితో కూడా ప్రభువు మాట్లాడుతున్నాడు. 365 దినములు ప్రపంచవ్యాప్తంగా అండి, ప్రపంచవ్యాప్తంగా భయము అనేటువంటి ఒక స్పిరిట్ అనేక మందిని భయకంపితులను చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే పిరికితనము గల ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు. పిరికితనము అనేది, ఫియర్ అనేది ఒక ఆత్మ అని 2 తిమోతి 1:7 మనము చూడవచ్చు. పిరికితనము గల ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను, కానీ ఆయన పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. దట్ ఈజ్ ఏ స్పిరిట్ ఆఫ్ ఫియర్. ఆ స్పిరిట్ ఆఫ్ ఫియరు అనేక మందిని భయములో ఉంచుతున్నది. పిల్లికి భయము, బల్లికి భయము, నల్లికి భయము, గాలిని చూస్తే భయము, చీకటిని చూస్తే భయము, నీడను చూస్తే భయము అనేక మంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ భయములన్నింటిలో నుండి విడిపిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ సమయంలో మనం అనేకమైనటువంటి సందర్భాలలో భయము ఎలాగూ ప్రబలుతుందనేది మనందరికీ తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క భయంలో నుండి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. భయపడకుడి అనే వాగ్దానం ద్వారా మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. లూకాసువార్త 24:37 బుక్ ఆఫ్ లూక్ 24:37 అయితే వారు దిగులు పడి భయక్రాంతులై భూతము తన్మకు కనబడనని తలంచిరి. దేవునికి మహిమ కలుగును. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సందర్భం 37:38 ఉన్నటువంటి ఈ యొక్క సందర్భాన్ని బట్టి మనం ఈరోజు మనం ధ్యానించుదాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సందేహమేలా, కలవరమేలా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు కలవరపడుతున్నారు? ఎందుకు సందేహపడుతున్నారు? అనుమానం ఉన్నప్పుడు మాత్రమే మనం సందేహపడతాము, కలవరపడతాము. మనం దేని మీద కూడా మనకు నమ్మకం అనేది ఉండదు. అలాగే దేవుని మీద కూడా నమ్మకము ఉండదు. కాబట్టి కలవరపడతా ఉంటాం, దిగులు పడతా ఉంటాం, చింతిస్తూ ఉంటాం. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని తెలిస్తే ఎలాంటి కలవరం అవసరం లేదు మనకు. కానీ దేవుడు లేడని మాత్రమే మనం కలవరపడతాము. ఈ యొక్క సందర్భంలో యేసు ప్రభు, ఆయన మనుషులందరి కొరకు కూడా ఆయన ఈ లోకములో ఉన్నటువంటి పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన వచ్చినాడు. రావడమే కాదు, ఆయన ఈ లోకములో ఉన్న పాపమంతా కూడా ఆయన పైన వేసుకున్నాడు. వేసుకొని ఆ యొక్క సిలువలో ఆయన మరణించినాడు. ఆయన పాపం చేసినందుకు కాదండి, ఆయన పవిత్రుడు, నీతిమంతుడు. ఆయన మన పాపముల నిమిత్తము ఆయన సిలువకు అప్పగింపబడ్డాడు. ఆయన సిలువకు వేసి చంపినారు. చంపిన తర్వాత ఆయన సమాధి చేయబడ్డాడు. 3 దినములు సమాధి చేయబడిన తర్వాత ఆ సమాధిలో నుండి 3వ దినమున తిరిగి లేచినాడు. లేచినాడు కాబట్టి ఆ యొక్క రిజరక్షన్, ఆ యొక్క మెసేజ్ను మనం అందరం కూడా ఈరోజు కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రకటించుచున్నారు. దట్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ రిజరక్షన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన సజీవుడై ఉన్నాడని, ఇప్పటికీ కూడా ఆ సమాధి తెరవబడే ఉన్నదని అనేక మంది తెలియజేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన సజీవుడై ఉన్నాడు కాబట్టి మనము ఆ సజీవుడైన వారిని మృతులలో వెతకకూడదని చెప్పేసి మనము బైబిల్ వాక్యంలో చదవవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సందర్భంలో ఇక్కడ 24వ అధ్యాయం లూకాసువార్త 13వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్ళుచు. ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్ళుచు. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు, ఆ ఇద్దరు వ్యక్తులు ఎంత దూరం ఉన్నారట? ఆమడ దూరం అట. ఆమడ దూరం అంటే ఎంత దూరం తెలుసా అండి? దాదాపు 11 కిలోమీటర్లు. యెరూషలేమునకు 11 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ ఎమ్మాయి గ్రామమునకు చెందినవారు వారు దారి వెంబడి వెళ్తున్నారు. వెళ్తుంటే యేసు ప్రభు వారితో కూడా నడుస్తున్నాడు. నడుస్తూ వారితో ముచ్చటిస్తున్నారు, వారితో మాట్లాడుతూ లేఖనముల గురించి, ప్రవక్తల గురించి, ధర్మశాస్త్రముల గురించి, అనేకమైన వాక్యములను గురించి ఆయన మాట్లాడుతూ వారితో పాటు 11 కిలోమీటర్లు వెళ్ళారు. వారి యొక్క ఇంటి దగ్గరికి వెళ్ళగానే, అయ్యో మాతో ఇంతసేపు నువ్వు నడుచుకుంటూ వచ్చావు కదా, చీకటి పడింది, రాత్రి అయింది కదా, నువ్వు ఈ రాత్రి మాతో పాటు బస చేయి, మా గృహం
గృహంలో ఉండు, ఉన్న తర్వాత నువ్వు తెల్లవారి వెళ్ళవచ్చు అని చెప్పేసి అంటారు. అన్నప్పుడు పొరుగు గుంకింది కాబట్టి మాతో కూడా ఉండుమని చెప్పేసి అంటారు. అన్న తర్వాత సరే అని చెప్పేసి వారు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ లోపల వారు భోజనం చేయడానికి వారు సిద్ధపడ్డప్పుడు ఆయన 30వ వచనం చూడండి, ఇక్కడ 24 లూకాసువార్త 24:30, ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. హల్లెలూయా. రొట్టె విరిచినారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. రొట్టె విరిచి శిష్యులకు ఇచ్చినాడు. అంటే శిష్యులు కాదండి వారు, శిష్యుల తర్వాత శిష్యులు స్టెప్లో ఉన్నారు వాళ్ళకు ఈ యొక్క రొట్టెను విరిచి ఇవ్వగానే వారి కన్నులు తెరవబడ్డాయి అంట. వారి కన్నులు తెరవబడ్డాయి. కన్నులు తెరవబడి యేసు ప్రభును గుర్తించినారు వారు. అరే ప్రభువు సుమి, ప్రభు అని చెప్పేసి వారు ఆయనను గుర్తుపట్టినారు. ఆయనను గుర్తుపట్టగానే ఎప్పుడైతే వారి కన్నులు తెరవబడ్డాయో గుర్తుపట్టినారో యేసు ప్రభు అదృశ్యుడైనాడు. యేసు ప్రభు అదృశ్యమైపడ్డాడు. అదృశ్యమైపోయిన తర్వాత ఇక వారు అక్కడి నుంచే లేచి మళ్ళీ యెరూషలేముకి వచ్చినారు. మళ్ళీ యెరూషలేముకి వచ్చేసరికి యెరూషలేములోకి వచ్చి ఇక్కడ 36వ వచనంలో వారు ఇలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానమవును గాక అని వారితో అనను. అయితే వారు దిగులు పడి భయక్రాంతులై భూతము తమకు కనబడనని తలంచిరి. ఎంత దురదృష్టం చూడండి. యేసు ప్రభు ప్రత్యక్షం కాగానే భూతం అని భయపడుతున్నారు. భయపడి అప్పుడు 34వ వచనంలో అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు, మీ హృదయములలో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపాను. అయితే వారు సంతోషం చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి, ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. అప్పటిదాకా వారు నమ్మలేదు, ఆయనను నమ్మలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి వారి వలె అవిశ్వాసములో ఉండకుండా దేవుడు విశ్వాసులుగా ఉండాలని చెప్పేసి ప్రభు తన వాక్యంలో సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూసినట్లయితే చూడండి, మార్కు సువార్త 16:14 పిమ్మట 11 శిష్యులు భోజనమును కూర్చున్నప్పుడు ఆయన ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తం ఏంటండి, హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించను. హల్లెలూయా. ద రెబెల్లెస్ స్టబ్బన్ హార్ట్ అండి, స్టబ్బన్ హార్ట్ను బట్టి వారిని గద్దించినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం అనేకమైనటువంటి సందర్భాలను చూ యేసు ప్రభు ప్రత్యక్షము కాగానే ఆయన మాట వచ్చిన, ఇప్పుడు తన మాట మనకు వస్తుంది. తన మాట మనకు వచ్చిన కూడా మాటను మనం విశ్వసించకపోతే వ్యర్థం అది. ఏ మాట వస్తుంది? భూమి ఆకాశములకు పునాదులు వేసినటువంటి ఆయన మాట, ఆయన నోటి నుండి వచ్చిన మాట. ఆ మాటనే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో నివాసం చేయించున్నది. ఆ వాక్యమైన దేవుడును, ఆ వాక్యము నీ యొద్దకు పంపిస్తున్నాడు. నీవు నమ్మాలి, నువ్వు విశ్వసించాలి. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 6:49 చూడండి, 6:49 ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకునడి, నేనే భయపడకూడని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు ఆయనను చూసి భయపడుతున్నారు, తొందరపడుతున్నారు, భూతమని తలచుచున్నారు. అయితే యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి సమాధానం కలుగునుగాక, మీరు భయపడకూడి నేనే అని చెప్పేసి తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గత చరిత్రలో కూడా ఎప్పుడు జరగలేదు, ఇక ముందు కూడా జరగదండి. ఏంటి, చనిపోతారు కానీ లేవరు, లేచినా కూడా మళ్ళీ 1-2 రోజులు ఉంటారు, మళ్ళీ పోతారు. కానీ ఇక్కడ యేసు ప్రభు అలాగ కాదండి. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినములు తన ప్రజలకు తన శిష్యులకు కనబడ్డాడు.
కనబడ్డాడు, ఆయన ఇంకా జీవించే ఉన్నాడు అని చెప్పే సాక్ష్యాన్ని నేను కూడా తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ వారు భూతమని తలంచి కేకలు వేస్తున్నారు, శిష్యులు కూడా. ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తుంటే ఏమంటున్నారు, భూతం అనుకొని చెప్పి భయపడుతున్నారంట. దేవునికి మహిమ కలుగునుగాక. మనము యోబు గ్రంథంలో చూడండి, యోబు గ్రంథం 4వ అధ్యాయం, యోబు 4:14. భయమును వణుకును నాకు కలిగెను, అందువలన నా ఎముకలనియు కదిలేను. ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. భయమును నా వణుకును నాకు కలిగెను. భయము వణుకు కలుగుతుందండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎముకలన్నీ కదిలిపోతున్న ఎవరికి, ఈ యొక్క యోబు భక్తునికి, అతనికి కలిగిన వ్యాధి రోగమును బట్టి ఆయన ఎముకలు కదులుచున్నాయి. ఆయన పెంకుబిల్లతో మొత్తం ఇలాగూ రాసుకుంటున్నాడంట. అంత భయంకరమైనటువంటి ఆ యొక్క శరీరము ఆయన కూలిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని నిందించడం లేదు. కానీ ఆయన భార్య వచ్చి ఏమంటుందో తెలుసా, నీ దేవుణ్ణి తిట్టు, బాగా తిట్టు, తిట్టి చచ్చిపో, తిట్టి చచ్చిపోడు, ఎందుకు తిట్టక చచ్చిపోయి అతే అయిపోతుంది కదా. అప్పుడు అంటాడు, మూర్ఖురాలు వలె మాట్లాడకు, దేవుని చేత మేలు అనుభవించడమే కాదు కీడు కూడా మనము అనుభవించాలి అని చెప్పి సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి స్టేట్మెంట్ మనం ఇవాళ భయపడకుండా, దిగులు పడకుండా. శిష్యులు భయపడుతున్నారు, ఎక్కడ అమ్మాయి మార్గంలో ఉన్నటువంటి శిష్యులు భయపడుతున్నారు, ఆయన శిష్యులు భయపడుతున్నారు. కానీ ఎవరైతే భయపడతారో వారు ఏమి చేయలేని వారుగా ఉంటారు. ఆ భయము వణుకును తొలగించుకొని ప్రభు యొక్క సన్నిధిలో మనం ముందుకు సాగిపోవాలని ప్రభు యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అవునండి, దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు, ఆయన తన ప్రజలను విడవను, ఎడబాయను, యుగ సమాప్తి వరకు సదాకాలం తోడుగా ఉంటానని సెలవిచ్చిన గొప్ప దేవుడు ఆయన అసలు కూడా వదలనని, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి ఏం చేస్తున్నాడంటే, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి వాగ్దానం మనం అందరం కూడా పొందుకొని శిష్యులు ఎలాగూ ధైర్యపరచబడ్డారో మనం కూడా ధైర్యపరచబడి ఈ లోకంలో ఆయన సువార్తను ప్రకటింపచేసి అనేక మందిని అగ్నిలో నుండి లాగి రక్షించి మనం ఆయన నామాన్ని హెచ్చించాలని దేవుని నామంలో మిమ్మల్ని అందరినీ నేను కోరుతూ మనం అందరం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ఈ యొక్క తండ్రి నాయన సమయంలో. ఈ దినము తండ్రి ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎమ్మాయి మార్గంలో ఆ శిష్యులతో మాట్లాడినారు, వారికి నాయన ప్రభు ఆ రొట్టె కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారికి ఇచ్చినప్పుడు వారి కన్నులు తెరవబడినట్టుగా మా కన్నులు కూడా తెరవండి, మా మనస్సును తెరవండి, మా మనోనేత్రములు తిరగండి, మా ముసుకును తొలగించి వేయండి, మిమ్మల్ని ముఖాముఖిగా చూచే కృపను దయచేయండి, మీ యొక్క ఆత్మ నాయన ప్రభు మా పైన ప్రకాశింపచేయమని దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ప్రార్థన అవసరతలు, మీ యొక్క సాక్ష్యములను కామెంట్ రూపంలో తెలియజేసి ఈ పరిచర్య కొరకు ప్రార్థించి సహకరించాలని కోరుతూ దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.